100% खालिस पिसा हुआ अदरक लहसुन हमारे यहाँ दस्तियाब है। होलसेल और रिटेल ऑर्डर के लिए 9059756262 पर रब्त पैदा करें। వెల్కమ్ టు జే11 న్యూస్. నా పేరు సుధా. బ్రిటన్ లో ముందుగా హెడ్లైన్స్. కలకాలం భర్తతో కలిసి ఉండాల్సిన భార్య వివాహేతర సంబంధంతో భర్త అడ్డు తొలగించుకోవాలని, చివరికి పక్క పథకం ప్రకారం తాళి కొట్టిన భర్తని కడతీర్చిన ఘటన పాలమూరు జిల్లాలో వెలుగుచూసింది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం బూరుగపల్లి గ్రామం హరిజనవాడకు చెందిన శ్రీశైలం తన భార్య గీత గత కొన్ని నెలల క్రితం హైదరాబాద్లోని బతుకు తెరువు కోసం కూలీ పనికి వెళ్లారు. దీంతో బతుకు భారంగా మారడంతో కుటుంబ పోషణ కోసం భార్య గీత అక్కడికి తెలిసిన రాజు విక్రమ్ల వద్ద 50,000 రూపాయలను అప్పుగా తీసుకుంది. దీంతో అప్పు ఇచ్చిన సాకుతో విక్రమ్ శ్రీశైలం భార్య అయిన గీతతో వివాహేతర సంబంధాన్ని ఏర్పరచుకున్నారు. దీంతో ఇటీవల కాలంలో శ్రీశైలం గీతలు కలిసి తమ స్వగ్రామమైన బూరుగపల్లికి వచ్చి జీవనోపాధి కోసం శ్రీశైలం రోజు కూలిగా పనిచేస్తున్నాడు. కాగా తన భర్త శ్రీశైలంను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని కథనం పనిన గీత తల్లి రాజు విక్రమ్లు కలిసి గత నెల 31వ తేదీన రాత్రి 10 గంటల సమయంలో డబ్బు విషయమై మాట్లాడదామని గ్రామ సమీపంలో వ్యవసాయ పొలంలోకి రప్పించి శ్రీశైలంకు పీకల దాకా మద్యం తాగిచ్చి కళ్ళలో కారం కొట్టి విక్రమ్ తయారు చేయించుకున్న రాడుతో తలపై బలంగా కొట్టడంతో శ్రీశైలం అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు మృతుడి భార్యను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. దీంతో జరిగిన విషయాన్ని భార్య గీత పోలీసులకు తెలపడంతో గీతతో పాటు తన తల్లిని, వారికి సహకరించిన రాజు విక్రమ్లను అదుపులోకి తీసుకున్నారు. కాగా వారి నుండి 6 సెల్ఫోన్లను మరియు చంపడానికి ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించినట్టు మహబూబ్ నగర్ డిఎస్పీ కిషన్ తెలిపారు. మృతుడు ఎవరైతే ఉన్నారో గతంలో హైదరాబాద్ రత్నానగర్లో ఉండి పనిచేసుకుంటూ ఉండేవారు. బూరుగపల్లి గ్రామం నుంచి పోయి అక్కడ హైదరాబాద్లో పనిచేసుకుంటూ ఉండే భార్య భర్తతో సహా ఒక పిల్లిగాడు ఉన్నాడు. అటు విషయంలో అక్కడ తల్లి కూడా ఎవరైతే అత్త ఉన్నదో అత్త కూడా అక్కడే ఉండేది. కుటుంబం పోషణ సరిగా లేక 50,000 అప్పుగా రాజు అనే అతని దగ్గర మరియు విక్రమ్ అనే వ్యక్తి దగ్గర 50,000 అప్పుగా తీసుకొని పూట గడవక జీవనకాలం సాగిస్తున్నారు. అదే క్రమంలో డబ్బు సాగుగా చేసుకొని విక్రమ్తోని భార్య అయిన మృతుడి భార్య అయిన శ్రీశైలం భార్య అయిన మృతుడి భార్య అయిన గీత అక్రమ సంబంధం ఏర్పడుకొని ఆ విషయంలో బయటికి రాగానే భర్త కోపగించుకోగానే ఇద్దరు విడిపోయే సంబంధాలు బయటకు వచ్చి మళ్ళీ జడ్చర్లకు రావడం జరిగింది. జడ్చర్లకు రాగానే కోపంతో మళ్ళీ పంచాయతీ పెట్టుకున్నారు. ఇద్దరు కూడా సెల్ ఫోన్ ట్రాన్సాక్షన్స్ విషయంలో కూడా భర్త గుర్తించి గొడవపడి సెల్ ఫోన్ కూడా బయటకు తీసేయడం జరిగింది. ఆ విషయంలో మనసులో పెట్టుకొని పథకం ప్రకారము మృతుడి అత్త మరియు వాళ్ళ యొక్క దోస్త్ రాజు మరియు వీళ్ళందరూ కలిసి కూడా పథకం ప్రకారం బూరుగపల్లి శివారులో మద్యం తాపించి చంపడం జరిగింది. ఎందుకని 4 రిమాండ్ చేయడం జరుగుతుంది. వారి వద్ద నుంచి 5 సెల్ఫోన్లు 6 సెల్ఫోన్లు మరియు 1 ఇనుప రాడ్ సేకరించి వారిని హత్యగా కావించడానికి కారణమైన వస్తువులు కూడా వాటన్నిటిని కూడా సేకరించి రిమాండ్ పంపిస్తున్నాము. మరిన్ని తాజా వార్తల సమగ్ర సమాచారం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి జే11 న్యూస్.